ఫ్రెండ్స్ ట్రైన్ లో స్టీరింగ్ ఎందుకు ఉంటుంది ట్రైన్ మీద ఇలాంటి 3 లెటర్స్ ఎందుకు ఉంటాయి అండ్ అలాగే ట్రైన్ కింద ఇలాంటి బాక్సెస్ ఎందుకు ఉంటాయి ట్రైన్ రూఫ్ డౌన్ సైడ్ లో ఇలాంటి సర్కిల్ బోర్డ్ ఎందుకు ఉంటుంది అండ్ ట్రైన్ కోచ్ మీద ఇలాంటి 5 డిజిట్ నంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ గురించి ఇలాంటి కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో లెట్స్ గెట్ స్టార్టెడ్ రూఫ్ వెంటిలేటర్ మీరు ట్రైన్ రూఫ్ డౌన్ సైడ్ లో ఇలాంటి సర్కిల్ బోర్డ్ ని చూసే ఉంటారు దాన్ని రూఫ్ వెంటిలేటర్ అని అంటారు గైస్ మనందరికీ తెలుసు వేడి గాలి పైకి వెళ్తుంది చల్ల గాలి కింద ఉంటుంది అలాగే మన హౌస్ లో కూడా వెంటిలేటర్ రూఫ్ కింద ఉంటుంది ట్రైన్ లో చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు వేడి గాలి అనేది ఏర్పడుతుంది అందుకే ఈ రూఫ్ వెంటిలేటర్ అనేది పెడతారు అంటే ఈ రూఫ్ వెంటిలేటర్ వేడి గాలిని ట్రైన్ అవుట్ సైడ్ కి వదిలేస్తుంది అండ్ రూఫ్ వెంటిలేటర్ పైన ఇలాంటి బోర్డ్స్ అనేది పెడతారు అప్పుడు ట్రైన్ మీద వర్షం పడినా ట్రైన్ లోపలికి రాదు ట్రైన్ స్టీరింగ్ డీజిల్ ఇంజన్స్ కి లివర్ అనేది ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ ఇంజన్స్ కి స్టీరింగ్ అనేది ఉంటుంది అండ్ ఈ స్టీరింగ్ ని రైల్వేస్ వాళ్ళు నాచ్ అని పిలుస్తారు కార్స్ కి బైక్స్ కి బస్సెస్ కి గేర్స్ అనే ఉంటాయి అండ్ ఈ ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా గేర్స్ అనే ఉంటాయి అండ్ ఈ ట్రైన్స్ కి 32 గేర్స్ అనే ఉంటాయి ట్రైన్ స్టీరింగ్ ఒకసారి రైట్ సైడ్ కి తిప్పి మళ్ళీ స్ట్రైట్ పొజిషన్ లో పెడితే ఫస్ట్ గేర్ వేసినట్టు సెకండ్ గేర్ కూడా సేమ్ అండ్ ఫస్ట్ గేర్ బ్యాక్ తీసుకోవాలంటే స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ కి ఒకసారి తిప్పి మళ్ళీ స్ట్రైట్ పొజిషన్ లో పెడితే మళ్ళీ బ్యాక్ కి వచ్చేసినట్లు అంటే ఫస్ట్ గేర్ నుంచి 0 గేర్ కి వచ్చినట్టు అండ్ గైస్ మీకు ఒక డౌట్ రావచ్చు పట్టాలు ఎటుంటే అటు వెళ్ళిపోయే ట్రైన్స్ కి ఎక్సలేటర్ బ్రేక్ ఉంటే సరిపోదు కదా గేర్స్ వల్ల అవసరం ఏంటని ఫర్ ఎగ్జాంపుల్ బోగికి ఇంజన్ ని కనెక్ట్ చేసే వాళ్ళు చాలా స్లోగా కనెక్ట్ చేస్తారు కానీ ఎక్సలేటర్ ఉంటే ఎక్సలేటర్ పట్టుకోవాలి బోగి దగ్గరగా వచ్చినప్పుడు అద్దంలో చూస్తే కనపడదు అండ్ అప్పుడు డోర్ దగ్గరికి వచ్చి చూస్తారు అప్పుడు ఎక్సలేటర్ ముందుకు కానీ వెనక కానీ జరిగిపోతే చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది బట్ గేర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్ వేస్తే 3 కిలోమీటర్స్ పర్ అవర్ అంతకు మించి దాటదు ఇలా గేర్ ద్వారా స్పీడ్ ని కంట్రోల్ చేస్తారు రైల్వే ఫ్యాన్స్ అండ్ గాయస్ ఈ ఫ్యాన్స్ మన హౌస్ లో పనిచేయవు ఎందుకంటే ఈ ఫ్యాన్స్ కి 110 వోల్ట్ డిసి సప్లై అనేది ఉంటుంది అండ్ అందరి హౌస్ లో 220 వోల్ట్ ఏసి కరెంట్ అనేది ఉంటుంది గైస్ కరెంట్ పోతే డిసి సప్లై యూజ్ చేస్తారు ఆ డిసి డివైస్ బట్టి 15 వోల్ట్ 34 వోల్ట్ 24 వోల్ట్ 17 వోల్ట్ ఉంటుంది అండ్ గైస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది 1956 లో ఫ్యాన్స్ ని లైట్ ని దొంగతనం చేసేవారు దానికి గవర్నమెంట్ చాలా ఆలోచించి ఫ్యాన్స్ కి 110 వోల్ట్ డిసి సప్లై ని యూజ్ చేశారు ఈ ఫ్యాన్స్ కి బ్యాటరీ ట్రైన్ కింద ఇలాంటి బాక్సెస్ నుంచి వస్తుంది అండ్ ఈ బాక్సెస్ కి ఛార్జింగ్ అనేది ఇలాంటి ఇండికేటర్స్ వల్ల తెలుస్తుంది గ్రీన్ లైట్ బ్యాటరీ ఫుల్ గా ఛార్జింగ్ అయిందని అర్థం అండ్ ఎల్లో లైట్ ఉంటే ఛార్జింగ్ అవుతుందని అర్థం అండ్ రెడ్ లైట్ ఉంటే ఛార్జింగ్ డిక్రీజ్ అయిందని అర్థం సైడ్ ఫిల్లింగ్ లిఫ్ట్ హియర్ రిలీజ్ గైస్ మీరు ఇక్కడ సరిగ్గా గమనించట్లయితే లిఫ్ట్ హియర్ రిలీజ్ అండ్ సైడ్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది ముందుగా మనం లిఫ్ట్ హియర్ గురించి మాట్లాడుకుందాం లిఫ్ట్ హియర్ అంటే లిఫ్ట్ హియర్ ఉన్న మార్క్ దగ్గర మెషిన్ పెట్టి బోగీని పైకి లేపుతారు అండ్ సైడ్ ఫిల్లింగ్ సైడ్ ఫిల్లింగ్ అంటే సైడ్ ఫిల్లింగ్ ఉన్న మార్క్ దగ్గర ఒక పైప్ అనేది ఉంటుంది ఆ పైప్ ద్వారా వాటర్ అనేది ట్రైన్లో ఫిల్ చేస్తారు అండ్ నెక్స్ట్ రిలీజ్ రిలీజ్ అనే మార్క్ దగ్గర మెషిన్ పెట్టి ట్రైన్ బోగీని కిందకి చెప్తారు ఎక్స్ మార్క్ రెడ్ లైట్ అండ్ ఎల్వి బోర్డ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే ట్రైన్ వెనకాల ఎక్స్ అని ఉంటుంది గాయస్ ఎక్స్ అంటే ఎక్స్ మార్క్ ఉన్న కోచ్ అది లాస్ట్ కోచ్ అని అర్థం అలాగే ట్రైన్ స్టేషన్ నుంచి పాస్ అయిందంటే దానికి అర్థం ఆ మార్క్ ఉన్న ట్రైన్ ఏ బోగి మిస్ అవ్వకుండా వెళ్తుందని ఎక్స్ మార్క్ ని మార్నింగ్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఎక్స్ మార్క్ ని మార్నింగ్ యూజ్ చేస్తారు మరి నైట్ ఏం యూజ్ చేస్తారని ఫ్రెండ్స్
నైట్ టైం రెడ్ లైట్ని యూజ్ చేస్తారు. ఒకవేళ రెడ్ లైట్ గ్లో అయితే ఆ ట్రైన్ ఏ బోగి మిస్ అవ్వకుండా వెళ్తుందని అర్థం. ఫ్రెండ్స్, ఎక్స్ సింబల్ కింద ఎల్వి బోర్డు అని ఉంటుంది. ఎల్వి అంటే లాస్ట్ వెహికల్, అంటే లాస్ట్ బోగి అని అర్థం. ఎమర్జెన్సీ బ్రేక్. గాయ్స్, ట్రాక్ పైన ఏదైనా జంతువు ఉన్నప్పుడు ట్రైన్ ఎందుకు ఆగదు? ఎందుకంటే ట్రైన్లో ఉన్న లోకోమోటివ్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయాల్సి ఉంటుంది. 20 నుండి 21 కోచెస్ ఉన్న ట్రైన్లో ఒకవేళ ట్రైన్ 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ఉంటే ట్రైన్కి జంతువుకి మినిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. అంటే జంతువు ఉన్న పొజిషన్కి 1 కిలోమీటర్ ముందే లోకోమోటివ్ ఎమర్జెన్సీ బ్రేక్ మొక్కాలి. జనరల్ కోచ్. ట్రైన్ మీద ఇలాంటి లైన్స్ ఉంటే అది జనరల్ బోగి అని అర్థం. జనరల్ బోగి అని తెలుసుకోవటానికి ఇంకో పాయింట్ కూడా ఉంది. అది ఏంటంటే కోచ్ నెంబర్. గాయ్స్, మీరు ట్రైన్ మీద ఇలాంటి 5-డిజిట్ నెంబర్ చూసే ఉంటారు. ఆ 5-డిజిట్ నెంబర్ అర్థం ఏంటంటే, అండ్ ఈ 5-డిజిట్ నెంబర్లో ఫస్ట్ 2-డిజిట్ నెంబర్ ఆ బోగి ఎన్నో సంవత్సరంలో తయారు చేయబడిందో రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ లాస్ట్ 3-డిజిట్ నెంబర్ అది ఏ కోచో రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ లాస్ట్ 3-డిజిట్ నెంబర్ 1 to 200 మధ్యలో ఉంటే ఏసీ కోచ్ అని అర్థం. 200 to 400 మధ్యలో ఉంటే స్లీపర్ కోచ్. 400 to 600 మధ్యలో ఉంటే జనరల్ కోచ్. 600 to 700 మధ్యలో ఉంటే చైర్ కార్ కోచ్. 700 to 800 ఉంటే డిజబిలిటీ పీపుల్. 800+ ఉంటే ఫుడ్ ఆర్ జనరేటర్ కోచ్. అండ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-డిజిట్ నెంబర్ తీసుకుంటాను అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ 2-డిజిట్ నెంబర్ ప్రకారం ఇది 2008లో తయారవబడింది. అండ్ ఇక్కడ లాస్ట్ 3-డిజిట్ నెంబర్ ప్రకారం ఇది 400 to 600 మధ్యలో ఉంది. అంటే ఇది జనరల్ కోడ్. ఇంజన్ నేమ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసి ట్రైన్ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.